Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అయ్యన్ పాత్రుడు గారు చాలా కాలం నుంచి బాధపడుతున్నారు. ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏంటి బ్రాందీ రేటు పెంచేయడం ఏంటి, 60 రూపాయలు దొరికింది 150 రూపాయలు పెట్టి కొనుక్కోలేకపోతున్నారు ప్రజలని, లిక్కర్ రేటు పెరిగినందుకు ప్రతిసారి బాధపడుతుంటారు ఆయన. అయ్యన్ పాత్రుడు గారు ఏంటంటే లిక్కర్ రేటు పెరిగిందంట, ఆ లిక్కర్ రేటు పెరిగిపోవడం వల్ల వాళ్ళ మీద భారం పడిపోతుందంట, కుటుంబానికి 40,000 భారం పడుతుందని ఈయన బాధపడుతున్నారు. లిక్కర్ ముట్టుకుంటే షాక్ కొట్టేలాగా చేస్తానని ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు మహిళలకి. ఇది మీ సంక్షేమం కోసం, తాగుబోతుల సంక్షేమం కోసం ప్రయత్నం చేసే ప్రభుత్వం కాదు ఇది. ఇది తాగుబోతుల సంక్షేమాన్ని చూసే ప్రభుత్వం కాదు, ఆ కుటుంబంలో ఉన్న మహిళల సంక్షేమాన్ని, వారి భవిష్యత్తుని చూసే ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా, ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తాను మధ్యాహ్నం చెప్పారు, అదే ప్రకారం చేస్తా ఉన్నారు. అలా చెయ్యకపోతే తాగి తన్నల ఆడితే కుటుంబాలు కుటుంబాలు రోడ్డు పడిపోతున్నాయి, ఆరోగ్యాలు నాశనం అయిపోయి ఎందుకు పనికిరాని పరిస్థితిలో తయారైపోతా ఉన్నారు. అందుకే మద్యాన్ని దశల వారీగా నియంత్రిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు, చెప్పిన ప్రకారం చేస్తున్నారు. చేస్తుంటే తెలుగుదేశం పార్టీ వారికి ఏంటి బాధ? ఇదేం కావాల, మీరు మద్యం రేట్లు పెంచేస్తారని నిమిషం కోసం బాధపడతా ఉన్నారు? పెంచుతాం మద్యం రేట్లు ఖచ్చితంగా, నియంత్రణలో భాగంగా పెంచుతామని చెప్పారు, పెంచారు. ఏదో తప్పు చేసినట్టుగా ఎవడన్నా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే ఉల్లిపాయల ధరలు పెరిగిపోయినాయి లేకపోతే పప్పుల ధరలు పెరిగిపోయినా బాధపడతారు, ఇలా మందు ధర పెరిగిపోయిందని బాధపడతా ఉంటారు తెలుగుదేశం నిమిషానికి ఒకసారి. తాగుబోతుల తరపున ఒకళ్ళతో పుచ్చుకున్న పార్టీ దేశంలో ఏదైనా ఉంటే ఇది ఒక్కటే. మీరు అలాగే చేశారు, ఇంటింటికి బ్రాండ్ షాప్ పెట్టి పెట్టారు కదా, ఇంటింటికి బెల్ట్ షాప్ పెట్టి తెలుగుదేశం పార్టీ హయాంలో. ఇప్పుడు బెల్ట్ షాపులు లేవు కాబట్టి మీ బాధ. ఆ షాప్ ఎక్కడుందో తెలియదు, ఇంతకుముందు షాపు జాతరలాగా ఉండేది, పెద్ద పెద్ద బోర్డులు, ఆ బోర్డులకి లైటింగ్లు, పెద్ద పెద్ద స్పీకర్లు, పాటలు, డాన్సులు. ఇవాళ పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి, మందు కొనుక్కుంటే చాటుమాటు నెల్లి కొనుక్కునే పరిస్థితి, అది చీకటి మయమైపోయిన షాపుల్లా కనబడతాయి. అక్కడ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎంత కావాలని తగ్గించడం కోసం చేసిన ప్రయత్నమే తప్పించి ఏదో అమ్మకాల కోసం చేసిన ప్రయత్నం కాదు. అది మీరు బాధపడకండి దయచేసి. తాగుబోతుల తరపున మీరు ఒకళ్ళతో పుచ్చుకోవద్దని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నేను కోరుతున్నా, ఎందుకంటే ఇది ప్రజల సంక్షేమం కోసం, ప్రత్యేకించి మహిళల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాల్లో భాగం ఇది. అంతేగాని మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడదాం తెలుగుదేశం పార్టీ వారిని మందు రేట్లు పెంచట్లే, బ్రాందీ రేట్లు పెరిగిపోయినా బాధపడడం. చాలా చిత్రంగా అనుభవం లేని వ్యక్తి లేతే ఆర్థిక నేరస్తులని జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. అనుభవం లేని వ్యక్తియా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారికి మనసు ఉంది. ఏదో స్వామి చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఏం చేసుకున్న అనుభవం అది. ఈ రాష్ట్రానికి ఏం చేశాడు ఆయన? ఒక ప్రాజెక్ట్ తెచ్చాడా? ఒక కుటుంబానికి మేలు చేశారా? ఏమైనా చేస్తా కదా మీ అనుభవాన్ని, మీ అనుభవం అనుభవం అని చెప్పి 2014లో విడిపోయినప్పుడు ఏమైనా ఈయన రాష్ట్రానికి ఉపయోగపడతాడేమో అనుకుంటే మన వాళ్ళ కోసం, మన సొంత ప్రజల కోసం, లేకపోతే మనం నమ్ముకున్న వాళ్ళ కోసం అన్నట్టుగా అమరావతిలో రాజధాని కడతానన్నాడు ఆయన. ఆ సంకుచిత మనస్తత్వం వల్లనే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అలాగే అయిపోయింది. ఎప్పుడైతే తన పార్టీలోనో తన నమ్ముకున్న వాళ్ళు తన కావాల్సిన వర్గాన్ని పోషించడం కోసం అమరావతిని అక్కడ నిర్మాణం చేద్దామని తయారైతేనే అలా తయారైంది పరిస్థితి. మీ అనుభవం దానికి పనికొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం ఇవాళ నవరత్నాల్లో కనిపిస్తుంది. పాదయాత్రలో అడుగడుగున ఆయనకి ఎదురైన అనుభవాలే మీ అందరి జీవితకాల అనుభవాల కన్నా గొప్ప అనుభవాలు. ఆ అనుభవంతోనే ఇవాళ ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తున్నారు. పేద ప్రజల కష్టాలు ఆయన తెలుసుకున్న అనుభవమే ఇవాళ ఆయన పరిపాలన అంత గొప్పగా సాగడానికి కారణమైంది. నిన్న కూడా నీతి ఆయోగ్ బ్రహ్మాండంగా పొగిడింది ఆర్బీకే వ్యవస్థని. ఎఫ్ఏఓ ఆశ్చర్యపోయింది, ఇంత గొప్ప వ్యవస్థ ఇక్కడ నిర్మాణం జరిగిందా ఆంధ్రప్రదేశ్లోని. అది అనుభవం అంటే. అంతేగాని మీకులాగా మీకున్న నలుగురిని పోషించడం కోసం అనుభవం కాదు. ఆర్థిక నేరస్తులని మాట్లాడుతున్నారు, సిగ్గు లేదు మీకు అసలు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ ఆర్థిక నేరాలు ఎక్కడ బయటపడతాయో అని మీకున్న
నలుగురు ఎంపీలను తీసుకెళ్లి బీజేపీలో చేర్చి షెల్టర్ తీసుకున్నా. మీరు కూడా మాట్లాడతారు ఆర్థిక నేరాల గురించి. బీజేపీలో గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ ఆర్థిక నేరాల మీద ఎక్కడ మిమ్మల్ని మూసేస్తారో ఎక్కడ మిమ్మల్ని తోసేస్తారో అని భయపడి నలుగురు ఎంపీలకి అక్కడ షెల్టర్ ఇచ్చినాడు. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక నేరాల గురించి, ఆ పార్టీ ఆర్థిక నేరాల గురించి మాట్లాడుతుంది. మీరు బీజేపీలోకి వెళ్ళి షెల్టర్ ఎందుకు తీసుకున్నారు? ఆర్థిక నేరస్తులు చిట్టా తీస్తే మీ పార్టీలో ఎంతమంది బయటకు వస్తున్నారు చూడండి ఒకసారి. ఏదో మాట్లాడితే ఒక బ్రాండింగ్ చేద్దామని వాళ్ళ ప్రజల్లో మనసుల్లో అభిమానంతో గూడు కట్టుకున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దాన్ని తట్టుకోలేక నిన్నగాక మొన్న స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పారు ప్రజలు. అయినా సరే మీకు బుద్ధి రావట్లేదు. కరెంటు ఇవాళ సమస్య ఉంటే తప్పకుండా పరిష్కారం చేస్తాం, ఏ విధంగా చేయాలనే ప్రయత్నాలు చాలా ముమ్మరంగా చేస్తా ఉన్నారు. దాన్ని రాకుండా ఎదుర్కొనే కార్యక్రమం చేస్తున్నారు. మీ హయాంలో ఏ సంక్షోభం లేనప్పుడు, ఏ సమస్య లేనప్పుడే ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియనట్టుగా పవర్ కట్స్ ఇచ్చింటారు బ్యాచ్ మీద. మేమేం చెప్తున్నామంటే ఎప్పుడైనా సరే సమస్యలు వస్తాయి, సంక్షోభాలు వస్తాయి, దాన్ని ఎదుర్కొనే నాయకత్వమే ముఖ్యం. ఇవాళ అలాంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజలు నమ్మి ఆయనకి ఇచ్చారు. సమస్యలు వచ్చినా సంక్షోభాలు వచ్చినా తప్పకుండా దాన్ని ఎదుర్కొనే కార్యక్రమం చేస్తాం, పరిష్కారం చేస్తాం. మీ కంగారు అక్కర్లే. యనమల రామకృష్ణ గారు, అయ్యనభద్రుడు గారు అంత బాధపడద్దని చెప్పి నేను చెప్తున్నా. అప్పుల గురించి మీరు మాట్లాడుతున్నారు. దొరికిందల్లా అప్పు తెచ్చి 2.5 ఏళ్ళ డబ్బులు ఏం చేశారు, 5 ఏళ్ల కాలంలో ఆ డబ్బులు ఏం చేశారు కూడా తెలీదు. మేం చెప్తున్నాం, ఇదిగో ఈ 2 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇన్ని కోట్ల మందికి, లబ్ధిదారులకి ఇన్నిన్ని పథకాల్లో ఇంత మొత్తాన్ని వారి అకౌంట్ లో నేరుగా వేశాం అని చెప్తున్నాం. మరి మీరు ఏం చెప్పగలుగుతారు? అప్పులు తెచ్చి ఇష్టానుసారంగా దుబారా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. దుబారాకి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా నడిచింది. మనం ఇల్లు కట్టుకుంటే 5 స్టార్ హోటల్ కాపురాలు అని ఎవడ మర్చిపోయాడు? కాబట్టి మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా ఈ రాష్ట్రంలో ఏదో అన్యాయం జరిగిపోతుంది, అల్లకల్లోలం జరిగిపోతుందని కథ నడిపించొద్దని చెప్పి చెప్తున్నా. రైట్ సార్. అంత లేదండి, బిల్లులు పట్టుకుంటే, బిల్లులు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా విద్యుత్ రంగాన్ని సంస్కరించే కార్యక్రమం చేస్తారు కాబట్టి మోటార్లకి మీటర్లు బిగించే కార్యక్రమం చేస్తున్నారు.